Hey guys, welcome back to our channel. నా పేరు వాసవి. ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ సో 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 గ్రేట్. డే 6 లోకి వచ్చేసామండి. సో ఈ రోజు వచ్చేసి నా వెయిట్ చెక్ చేసుకుందాము. నాకు ఎందుకు నవ్వు వస్తుందంటే, సో నిన్న నేను ఏదైతే అనుమానించానో అదే అయిందండి. సో వెయిట్ చూసేయండి, తర్వాత మాట్లాడుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, 79.2. నాకు ఎందుకో అనుమానం వచ్చిందండి. నాకు 78.7 తగ్గానంటే ఇప్పుడైనా ఎవరికైనా ఆనందం వస్తుంది. సో నాకు నిన్న అందుకే చాలా చాలా డౌట్ వచ్చింది. సో ఈ రోజుతో డౌట్ క్లియర్ అయిపోయింది. మార్నింగ్ చూసుకోగానే ఓకే ఓకే, హార్మోన్స్ వల్ల అలాగ ఫ్లక్చువేట్ అయ్యిందనమాట అని అనిపించింది. 79.2 వచ్చింది. హ్యాపీ అయ్యానండి, 79.2 చూసుకుని హ్యాపీ అయ్యాను. ఎందుకంటే వెయిట్ ఫ్లక్చుయేషన్ స్టార్ట్ అయిన తర్వాత, వెయిట్ ఫ్లక్చువేట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది స్టక్ అవడం అవుతుంది. సో అది రాకుండా మూవ్ అవుతుంది అంటే 79.3 కదా ముందు రోజు, అంతకు ముందు రోజు. సో 79.2కి వచ్చిందంటే హ్యాపీగానే ఉంది. చాలా చాలా ఛాన్సెస్ ఉంటాయి అనమాట వెయిట్ స్టక్ అయ్యే ఛాన్సెస్. సో జస్ట్ మూవ్ అయినా చాలు అని అనుకోవాలన్నమాట. ఎందుకంటే స్టక్ అయిందంటే మళ్ళీ దాన్ని కొంచెం కదపడం కొంచెం కష్టం అవుతుంది. కదపచ్చు, కాకపోతే మళ్ళీ దానికి మళ్ళీ ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది అనమాట. కాకపోతే 79.2 వచ్చిందనమాట. సో మళ్ళీ ఈ రోజు నేను ఏం తిన్నానో వెళ్లే ముందు నేను ఈరోజు ఒక విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. అదేంటంటే, మనము ఈటింగ్ విండో ఉంటుంది కదా ఒమాడ్లో 2 to 3, ముఖ్యంగా నా ఫర్ ఎగ్జాంపుల్ నా విండో తీసుకుంటే 2 to 3 విండో ఉంటుంది కదా, దాన్ని రెగ్యులర్గా మనం చేంజ్ చేయకూడదండి. ఖచ్చితంగా 2కి స్టార్ట్ చేయాలి, 3కి ఎండ్ చేయాలి, అది పెట్టుకోవాలి. ఇంకా ఎక్కువ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే 3 వరకు ఎండ్ చేసేయాలి. అది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్గా పెట్టుకోవాలి. మనకి అన్ని డేస్ కుదరవండి, అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే మనం ఎంత అనుకున్నా సరే మనకి ఖచ్చితంగా ఏదో ఒక పనులు ఉంటాయి, లేకపోతే కుదరకపోవచ్చు, పిల్లలు ఆ టైంకి లేవచ్చు, ఏదైనా సరే కుదరకపోవచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే కనుక, మీరు 2 o'clock మీకు కుదరలేదు, అలా అని 1:30 కానీ 1కి చేసేసుకుందాం అనే ఉండొద్దండి. ఒకవేళ మీకు కుదరకపోతే 2:30కి మీరు మీల్ తీసుకుని 3కి ఫినిష్ చేసేసుకోండి. అలా ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి, ఆ రోజుకి సరిపోతుంది. బట్ 3కి ఎండ్ చేసేటట్టు ఉండాలి. ఒకవేళ 2:30కి కూడా కుదరలేదు అంటే కనుక అట్లీస్ట్ మీరు లాస్ట్ 3 లోపు అనేది తీసుకోవచ్చు. అది కూడా కుదరలేదు, మాకు 2 to 3 విండో అనేది కుదరలేదు అనుకుంటే నెక్స్ట్ 3 తర్వాత మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకుని నెక్స్ట్ డే నుంచి ఆ విండో ఫాలో అవ్వండి. అంతే తప్ప మళ్ళీ మనం కన్వీనియంట్గా విండో పెట్టుకున్నాం కదా మళ్ళీ బ్యాక్ వద్దామంటే మీకు ఆ 23 hours ఫినిష్ అవ్వదండి. ఎవ్రీ డే మీకు ఆ 23 hour ఫాస్టింగ్ అంటే 23 hours లాంగ్ గ్యాప్ అన్నది మీకు ఉంటేనే ఒమాడ్ అన్నది మీకు బాడీకి అడాప్ట్ అవుతుంది అనమాట. మనం ఏ ఫాస్టింగ్ అయినా ఏ విండో అయినా మన బాడీకి అడాప్ట్ చేసుకుని ఆ దాని ద్వారా వచ్చే బెనిఫిట్స్తో మన వెయిట్ లాస్ అవ్వడం కానీ రిపేర్ సిస్టమ్ కానీ చేసుకోవాలని చూస్తాం. కాబట్టి ఈరోజు 23, రేపు 22, లేకపోతే రేపు 24, నెక్స్ట్ 36 అస్సలు పనిచేయదండి. ఎందుకంటే మనకి ఖచ్చితంగా మీరు మనం ఏది పెట్టుకున్నా సరే ఒక 7 days, 10 days, 21 days ఆర్ 30 days ఇలా పెట్టుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా ఒక టైంని సెట్ చేసుకోవాలి, దానికి స్టిక్ అయిపోవాలి. ఇన్ కేస్ ఒక్కొక్కసారి కుదరకపోతే వెనక్కి వెళ్ళకుండా, అంటే ముందుకి వెళ్ళకుండా వెనక్కి 2 to 3లోనే మధ్యలోనే ఎలాగోలా సెట్ చేసుకుని మనము ఆ మీల్ అనేది ఫినిష్ చేయగలగాలన్నమాట. సో ఏంటంటే టైమింగ్స్ మార్చడం వల్ల కూడా మన మెటబాలిజంలో కూడా చేంజెస్ రావచ్చు. అస్తమాను టైమింగ్స్ మార్చొద్దు. ఇప్పుడు మన ఈ ఫాస్టింగ్ అయినా సరే చూడండి, ఒకరోజు 16:8, ఒక 2 days 16:8, తర్వాత 20:4 అలా చేయకూడదండి. ఒక టైం పెట్టుకోవాలి, అట్లీస్ట్ 7 days అనేది చాలా మంచి టైం. 7 days, లేకపోతే 10 days, 21 days, 30 days, అలాగా మీరు దాన్ని బాడీకి అడాప్ట్ చేసుకుని ఆ తర్వాత ఇంకొక డిఫరెంట్ విండోతో ఇంకొక డిఫరెంట్ టైమింగ్స్తో మీరు సెట్ చేసుకుని బాడీకి అలా చేస్తూ ఉంటే మనకి ఏంటంటే మనం చేసే దాంట్లో ప్రయోజనం ఎలా పొందుతున్నామో మళ్ళీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చేటట్టు చూసుకోకూడదు అనమాట. అంటే ఈ టైమింగ్స్ మార్చడం, ఒకరోజు ఒకలాగా ఒకరోజు ఇంకొకలాగా అలా బాడీని ఎప్పుడు కన్ఫ్యూజ్ చేయకూడదు. ముఖ్యంగా డైజెస్టివ్ సిస్టమ్ని అసలు కన్ఫ్యూజ్ చేయొద్దండి. అసలు కన్ఫ్యూజ్ చేసాము అంటే కనుక మన మెటబాలిజం స్లో అయిందంటే మనకి ఎంత చేసినా వెయిట్ లాస్ అన్నది అవ్వదు. చాలా చాలా స్లో అయిందంటే మళ్ళీ దానికి అదర్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చేస్తాయి అన్నమాట. సో టైం అన్నది మీరు పెట్టుకున్న విండో ఏదైనా సరే ఆ విండోని ఫాలో అవ్వండి. కొంచెం అటు ఇటు అయితే ఇలా ముందుకు వచ్చి, ఐ మీన్ ముందుకంటే 2 o'clock అంటే 2:30, 2:40 అలా వచ్చి 3కి ఫినిష్ చేసుకోండి. అలా పెట్టుకోండి కానీ టైమింగ్స్ విపరీతంగా చేంజ్ అయ్యింది. అంటే మీ ఒమాడ్లో 23 hours ఫాస్టింగ్ ఎవ్రీ డే, ఈచ్ అండ్ ఎవ్రీ డే మీరు ఎన్ని రోజులు అనుకుంటారు అన్ని రోజులు 23 hours ఫాస్టింగ్ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఇది నాకు ఎందుకంటే చెప్పాలనిపించిందండి, నాకు ఒక్కొక్క డే కొంచెం అటు ఇటు అవుతుంది, నాకు తెలిసినా సరే నేను అందుకే విండో మార్చను. ఖచ్చితంగా అదే విండో ఫాలో అవుతాను. చాలా కష్టం అవుతుంది ఒక్కొక్కసారి, కాకపోతే అదే విండో ఫాలో అవ్వాలి. పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే తను
సడన్ గా ఒకరోజు డే గుర్తులేదు కానీ సడన్ గా ఒక రోజు లేచింది అనమాట మధ్యలో. 2 o'clock నేను అన్ని ప్రిపేర్ చేసుకుని నేను జస్ట్ అది పిక్స్ తీసుకుని అన్ని సెట్ చేసుకున్నా 2 o'clock లేచింది. తను మళ్ళీ నేను నిద్రపోయేదాకా చాలా టైం పట్టింది. నేను చాలా అర్రే అనుకున్నాను. ఈ లోపు తను నిద్రపోయిన తర్వాత నేను 2:30 to 2:35 ఫినిష్ చేసి 3కి స్టాప్ చేస్తాను అనమాట. సో అది ఖచ్చితంగా మన విండోని స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ అనేది మాత్రం ఖచ్చితంగా పాటిస్తే మరి 23 అవర్స్ ఫాస్టింగ్ ఖచ్చితంగా బాడీకి అడాప్ట్ చేసుకుంటే మరి రిజల్ట్ అనేది చాలా చాలా బాగుంటాయి అనమాట. సో ఈ విషయం ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో ఈరోజు ఈరోజు మీలేంటో చూసి వచ్చేద్దాం రండి. సో ఈరోజు మ్యాంగోతో స్టార్ట్ చేశానండి, వేరే ఫ్రూట్ ఏం లేదు, మ్యాంగోతో స్టార్ట్ చేశానన్నమాట. సో ఈరోజు చాలా చాలా ఫేవరెట్ మీల్ అనమాట నాకు. యాక్చువల్లీకి నేను చాలా చాలా వాటిని ఫేవరెట్ అంటాను, ఎందుకంటే అంత ఫుడీ నేను యాక్చువల్గా. సో ఈరోజు అయితే వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనాలన్నమాట. చాలా ఇష్టం పూరి చోలే కర్రీ. ఇది కాంబినేషన్ ఎంత ఇష్టం అంటే చాలా ఫిల్లింగ్గా ఉంటుంది, నాకు మనశ్శాంతిగా ఉంటుంది అనమాట డే మొత్తం కూడా. నార్మల్గానే అలా అనిపిస్తుంది బట్ వన్ మీల్లో ఇలాంటి ఫుడ్ తీసుకుంటే మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. క్రేవింగ్స్ అనేవి అందుకే నాకు ఈ వీక్లో ఎక్కడ కూడా రాలేదు, ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ అయిన ఫుడ్స్, చాలా ఇష్టమైన ఫుడ్స్ గురించి వెయిట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ క్రేవింగ్ అనేది తగ్గిందేమో అనుకుంటాను నేనైతే. సో అది కూడా ఒక ప్లాన్ అనమాట. సో చాలా చాలా ఎంజాయ్ చేశాను. కర్రీ 4 బూరీలు తీసుకున్నాను, తర్వాత ఆనియన్స్, తర్వాత కాఫీని ఎన్ని రకాలుగా తీయచ్చో అన్ని రకాలుగా తీస్తాను అండి, ఎందుకంటే ఇది నాకు చాలా చాలా బాగా అనిపిస్తుంది. ముఖ్యంగా పూరీ చోలే అంత స్పైసీగా తిన్న తర్వాత కాఫీ తాగాము అంటే కనుక అద్భుతంగా ఉంటుంది అనమాట. ఈరోజు మీల్ మాత్రం అద్భుతం. చూసారు కదా ఫ్రెండ్స్, అది ఈరోజు నేను తీసుకున్న మీల్ అయితే. ఈ వీడియో అండ్ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా మీకు నచ్చి యూస్ఫుల్ అనుకుంటే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డే 7 అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ బాయ్.